డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసం ఏ మానుఫెస్టింగ్ మిరాకిల్స్ లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హైయర్స్ ఇండియాస్ లాడ్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు సర్టిఫికేట్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనహ్యా గారు కోపానికి ఏం తక్కువ లేదు కోపానికి ఏం తక్కువ లేదు అనేది బాగా వింటూ ఉంటాం మనం అంటే కోపం అనేది ఒకప్పుడు ఏదైనా పెద్దవాళ్ళలో చూసాము మేము ఇప్పుడు ఊహ తెలిసిన పిల్లలు అంటే వన్ ఇయర్ బేబీస్ కూడా అలక వాళ్ళ కలక కోపములం అయితే వాళ్ళు పిల్లలు ఎంత కోపాన్ని ఒక బొమ్మ మీద చూపిస్తారు పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు రిమోట్ ఒక మొబైల్ ఒక గెరిటను సో ఇలా విరిగిపోతూనే ఉంటాయి ఇంట్లో ఆ టైంలో మనకు అదే ఇంత ఎక్స్పెన్సివ్ ఇది అనేది కూడా కనిపించదు ఆ స్టూలో చైర్ టీవీనో ఏదైనా వస్తువు మీద కోపాన్ని చూపిస్తాం నిజంగా ఇంత కోపం వల్ల ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ ఒక్క కోపం వల్లే గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి ఆ ఒక్క కోపం వల్లే ఆ గొడవలు ఎక్కడికి వెళ్ళిపోయి విడి విడిపోతూ ఉంటారు ఈ గోలు ఇవన్నీ ఈ కోపం వల్లే వస్తున్నారు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా అంట ఒక క్వశ్చన్ అడుగుతాను కోపం వల్ల ఎప్పుడు చెడే జరుగుతుందా మంచి కూడా జరుగుతుందా కోపం వల్ల ఎక్కువ ఓకే మంచి జరగవచ్చేమో తక్కువ ఉంటది చెడు ఎక్కువ జరుగుతదేమో అని అంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ ని బట్టి మంచి చెడ అనేది ఉంటుంది కోపం కొంచెం లిమిట్ కొంతమంది అంటారు ఆయనకు క్షణికావేశం ఆ కోపం ఆ నిమిషమే ఉంటుంది అలా పోతుంది అలాంటి కోపం ఓకే కానీ ఇంకా వస్తువుల మీద చూపించేతే కోపం ఉంటే నెక్స్ట్ ఆ మనిషి పక్కన ఉన్న మనిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న భయం వేస్తుంది కొంతమందికి వాళ్ళని చూస్తే అదే గుర్తుకొస్తుంది అయితే ఇక్కడ కోపం అనగానే అది మనకి చాలా పెద్ద వర్డ్ మైండ్ఫుల్నెస్ ప్రకారం ఏంటి అంటే కోపాన్ని అవాయిడ్ చేయాలని కాదు మైండ్ ఫుల్నెస్ ప్రకారం ఏం చెప్తామంటే యాక్సెప్ట్ చేయండి కోపాన్ని యాక్సెప్ట్ చేయాలా ఎస్ కోపాన్ని యాక్సెప్ట్ చేయండి ఎందుకు కూడా చెప్తాను మీకు కోపం రాకూడదు నేను కోపం తెచ్చుకోకూడదు అని మీరు అనుకుంటూ ఉంటున్నారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ టైంలో మీకు కోపం వచ్చింది అనుకోండి ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువైపోతుంది ఓకే అరే నాకు కోపం రాకూడదు అనుకున్నాను అయినా నేను కోపడిపోతున్నాను అని అది ఇంకా ఎక్కువ ప్రెషర్ ఎక్కువైపోతుంది మనకి మన మీద మనకు కోపం వస్తూ ఉంటుంది సిచ్యుయేషన్ కొంచెం నుంచి ఇటు అయినప్పటికీ సో మైండ్ ఫుల్నెస్ ప్రకారం ఏం చెప్తామంటే యాక్సెప్ట్ చేయండి అబ్జర్వ్ చేయండి దానికి మీరు ఏమైనా చేయగలరా చేయండి లేకపోతే రిలీజ్ చేసేయండి సింపుల్గా ఒక వర్డ్ చెప్తాను సోలార్ ఎస్ అంటే స్టాప్ ఓ అంటే అబ్జర్వ్ మీకు కోపం వస్తుంది అంటే మీకు అవేర్నెస్ తెలియాలి మీలో మీకు తెలియాలి ఓకే నాకు కోపం వస్తుంది అని కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం కోపం వచ్చినప్పుడు అరడం కన్నా ముందు ఏం చేస్తాం అరవడంతోనే ఉంటుంది కదా కాదు అరడం తర్వాత అరడం లాస్ట్ స్టేజ్ అవుతుంది అవునా ఎస్ మరి అంటే కొంతమంది రావడం రావడం కోపంలోనే అరుపులే ఉంటాయి కదా అవును అది మీద చూస్తున్నారు అరడం కల్లా ముందు కళ్ళు చేస్తారు ఓకే దానికన్నా ముందు మీ బ్రీతింగ్ లో చేంజ్ అవుతుంది మనకి కోపం వస్తున్నప్పుడు ఫస్ట్ ఆవేశం లోపల నుంచి తనుకుంటూ రావడం అంటారు కదా మన బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది మనకి ఎంత అవేర్నెస్ తెచ్చుకోవాలంటే ఎప్పుడైతే మనకి లోపల ఉన్న బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందో మనకి ఇమీడియట్ గా అవేర్నెస్ తెచ్చుకోవాలి మనం నాకు కోపం వస్తుంది ఎస్ నాకు కోపం వస్తుంది ఈ క్షణం నేను కోపంలో ఉన్నాను ఇప్పుడు నాకు కోపం అనేది ఎలా ఉంది ఈ క్షణం నాకు కోపంలో ఉన్నాను అనేది ఎలా ఉంది ఏది ఎక్కువ ఉంది ఇంపాక్ట్ ఈ క్షణం నాకు కోపం ఎస్ అంటే మీరు కోపిష్టి కాదు ఆ క్షణంలోని మీకు కోపం వచ్చింది తర్వాత అబ్జర్వ్ చేస్తారు ఏంటి అబ్జర్వ్ చేస్తారు మీ బాడీలోని ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీ బాడీలోని ఏం థాట్స్ వస్తున్నాయి కొన్నిసార్లు ఒక్కొక్కరు కొంతమంది మనకి ఏం పెద్ద ఎక్కువ మాట అనరు అయినా కూడా చిన్న మాట అయినా కూడా మనకి అదేదో ఏదో ట్రిగ్గర్ లాగా ఏదో ముందు జరిగింది గుర్తొచ్చి ఎక్కువ లా మనం చెప్పి పైకి వచ్చేస్తూ ఉంటుంది కోపం సో అక్కడ అబ్జర్వ్ చేసుకుంటాం అది మీరు ఏమైనా చేయగలరా దానికోసం ఏమీ చేయలేనప్పుడు లెట్ ఇట్ గో రిలీజ్ చేసేయండి అండ్ మళ్ళీ వెనక్కి వచ్చేసాయం జస్ట్ ఒక చిన్న క్విక్ బ్రీతింగ్ నోట్లోంచి బాగా శ్వాస తీసుకొని ఇన్హేల్ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోట్తో రిలీజ్ చేసేయాలి దీన్ని ఫ్లాష్ అవుట్ బ్రీతింగ్ అంటాం అనమాట ఇలా పీల్చి వదలాలి పీల్చి నోటి ద్వారా వదిలేసేయాలి ఓకే ఒక ఫైవ్ టెన్ టైమ్స్ చేయండి ఫైవ్ టు టెన్ సైకిల్స్ తర్వాత మళ్ళీ క్విక్గా మీరు ఏం పని చేస్తున్నారో దానికి వచ్చేసేయాలి అయితే ఇవన్నీ చేయడం మా వల్ల కాదు ఆ టైంలో రాదు కూడా గుర్తుండదు అసలు కష్టం దానికోసం బాటిల్ ఈ బాటిల్ బాటిల్ షేక్ చేయండి బాగా షేక్ చేయండి ఓకే దీన్ని గ్లిటర్ జార్ అంటారు అనమాట ఇప్పుడు అది మీ మైండ్ మీ కోపంలో ఉన్నప్పుడు మీ మైండ్ అలా ఉంటది లోపల మీ ఇమోషన్స్ థాట్స్ అన్ని అలా తిరుగుతూ ఉంటాయి సో ఆ బాటిల్ నుంచి ఇంకొక సైడ్ చూడడానికి ట్రై చేయండి మీకు అసలు ఏమైనా కనిపిస్తుందా లేదు తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది సో బాటిల్ కివతల పక్క ఏముందో మనకి క్లియర్ గా కనిపించదు మనం ఆ కోపంలో ఉన్నప్పుడు సో క్లారిటీ అనేది మనకి మిస్ అవుతుంది మనం ఆ పాజ్ తీసుకోవాలి పాజ్ తీసుకోవాలంటే ఇప్పుడు చెప్పినట్టు ఆ బ్రీతింగ్ అది అండి నేను చేయలేనండి నా వల్ల కాదు అంటే మీరు ఆ బాటిల్ అలా షేక్ చేసి ఒక దగ్గర పెట్టేసేయాలి అందరి దగ్గర దాన్నే చూస్తూ ఉండాలి మీ ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ ఊపిరి తీసుకుంటూ వదులుతూ దాన్నే చూస్తూ ఉండండి ఆ లోపల ఉన్న క్రిస్టల్స్ ఎలా సెటిల్ అవుతున్నాయి అవన్నీ కూడా సెటిల్ అయ్యే వరకు నువ్వు దాన్నే అలాగ అబ్జర్వ్ చేస్తూ ఉండండి చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు సో మన ఆ లోపల ఉన్నవి ఎలా సెటిల్ అవుతాయో ఎప్పుడైతే మనం ఆ పాజ్ తీసుకుంటామో మనలో ఉన్న ఆ ఎమోషన్స్ కూడా అలాగే సెటిల్ అవుతూ ఉంటాయి ఒకవేళ గ్లిటర్స్ అవి లేవండి మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేరు మాకు ఎక్కడ దొరుకుతాయో తెలీదు మొక్కలు ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో మట్టి మట్టి మీకు దానికి ఏమి చే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంట్లో కూడా మీరు డెకరేటివ్ పీస్ లా పెట్టుకోవచ్చు చాలా నిజంగా చెప్పాలి అంటే చాలా బాగుంది పిల్లలకి కోపం వస్తే ఇప్పుడు మమ్మల్ని మనం ఫస్ట్ అనుకున్నాం కదా అప్పుడు పిల్లల పరిస్థితి పిల్లలకి ఎలాగా మనం పిల్లలకి కూడా నువ్వు ఇది జస్ట్ ఇది పట్టుకొని షేక్ చేసి ఏదో మనం డివియేట్ చేయొచ్చు ఇంత టైంలో ఇది సెటిల్ అయ్యే వరకు నువ్వు దీన్నే చూస్తూ ఉండాలి అంటే పిల్లలకి నువ్వు ఇలా చెయ్యు అంటే చేయరు కదా మనం దాన్ని కొంచెం చిన్న గేమ్ లాగా తీసుకొని వచ్చి అది ఇది యాక్చువల్లీ పిల్లలతో కలిసి కూర్చొని చేయొచ్చు మీరు కొంచెం వామ్ వాటర్ ఒక బాటిల్ ఏదైనా తీసుకొని వామ్ వాటర్ లోపల గ్లిటర్ గ్లిటర్స్ దొరుకుతాయి కదా నార్మల్ గ్లిటర్స్ స్టేషనరీ షాప్స్ లో ఫ్యాన్సీ షాప్స్ లో దొరుకుతాయి అది గ్లూ గమ్కే అది వేసి ఫస్ట్ గ్లిటర్ వేయాలి తర్వాత గ్లూ వేయాలి తర్వాత ఎస్ తర్వాత లుక్ వామ్ వాటర్ గోరువెచ్చట్ నీళ్ళు వేసి షేక్ చేయాలి తర్వాత తర్వాత గ్లూ వేయాలి వాటర్ వేసి షేక్ చేయాలి అంతే రెడీ అది ఇది ఎందుకంటే పిల్లల రూమ్ లో ఎందుకు అని పెడతానని చెప్పానంటే ఇది పిల్లలు ఫోకస్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది మధ్య మధ్యలో వాళ్ళు చదువుతూ చదువుతా బోర్ అయిపోతూ ఉంటారు కదా షేక్ చేసుకొని జస్ట్ కొంచెం చిన్న బ్రేక్ తీసుకునేటట్టు ఓకే సో రెండు కూడా ఉపయోగపడుతుంది అనమాట మట్టి కూడా లేదండి మా ఇంట్లో మొక్కలు ఏం లేవు టీ పొడి అందరు ఇంట్లో ఉంటుంది టీ పొడి వేస్ట్ చేసుకోవచ్చు ఓకే ఏదైనా చూడండి ఇప్పుడు మీరు బాటిల్ చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ అన్ని సెటిల్ అయిపోయి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అటు ఏముందా అనేది కూడా కనిపిస్తా ఉంది సో మనకు అటు పక్కన ఏముందా కనిపించకపోవడంతోనే కోపంతో గొడవలు ఎక్కువ అవుతున్నాయి ఆ పాజ్ తీసుకోవాలి మనం రైట్ ఆ పాజ్ అనేది తీసుకోగలగాలి అది తీసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది అండ్ మెయిన్ ఏంటంటే మనకి వాడే పదాలు రైట్ నిజం అన్నిటికీ మనం కోపం అనే అనేసుకుంటాం దానికి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఇలాగా రకాలు ఉన్నాయి సో ఇరిటేషన్ మొదలవుతుంది తర్వాత ఫ్రస్ట్రేషన్ తర్వాత కోపం అలాగా ఒక డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి అనమాట మనం ఏం చేస్తాం డైరెక్ట్ అటాక్ ఓకే సార్ కోపం నిజంగా అన్నది కరెక్ట్ అరవక ముందు మనం చాలా చేస్తూ ఉంటాం బట్ అది అంతా ఆలోచించాం మనం ఎప్పుడు వింటూ ఉంటాం చిన్న కళ్ళు మూసుకొని ఒకటి నుంచి పది లెక్క పెట్టండి లేదా పది నుంచి ఒకటి లెక్క పెట్టండి అవును ఏం చెప్తున్నారు వాళ్ళందరూనూ అంటే మనం రియాక్ట్ అవుతున్నాం ఆ రియాక్ట్ అయ్యేట దగ్గర మనం తీసుకోవాల్సిన అనేది తీసుకుంటే ప్రాబ్లమే రాదు సో ఇలా చేస్తే పిల్లల కోపం కూడా మనం తగ్గించవచ్చండి అంటే మామూలుగా అంటూ ఉంటారు మా పిల్లలకి మా పిల్లవాడికి ఇంత లేడు కోపం ఎక్కువ అలాకెక్కువ అంటూ ఉంటారు నిజంగా అంటే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఏం తెలియని పిల్లలకి కూడా కోపం ఎక్కువైపోతుంది పిల్లలకి కోపం ఎక్కువ అన్నారు కదా దానికి కూడా ఒక కారణం ఉంది దానికి కూడా కారణం అది ఇంకొక వీడియో కింద కూడా పెట్టేయచ్చు చాలా మందికి తెలియదు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి